Hi friends, this is Kiran. Welcome to my channel, friends. Friends, this video will make you pay friends. Rent visual friends main ga. Aden tante mobile dashboard mana ki bhi kanpis nahi dashboard antar area motta dashboard antar dene. Ee mobile dashboard ne system dashboard ka match hocho. Ado ka point unko auto jaise MS ne Google ne MS ne without copyright sote ala download jala ne jeptan okay na. Without copyrights ఉదంటే మనం జనరల్ గా ఇమేజ్ డౌన్లోడ్ చేస్తాము వాటిని మళ్ళీ రీయూస్ చేయడానికి ఆన్లైన్ పర్పస్ గాని మళ్ళీ మనం ఫేస్బుక్ లో గాని మన యూట్యూబ్ లో గాని ఎక్కడైనా అప్డేట్ చేసుకోవడానికి వాడికి కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అది కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను చెప్తాను చూడండి దానికి ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్ క్రోమ్ కి వెళ్ళండి Chrome kill friends. Chrome kill new window this window. For example, Rana photos. And type chain. Rana photos such a gather. Image for this condi, all Kakunda, all mass videos, news and on the other. In the low image kill the Motor Rana photos say. In the low chassis, Miripudu Dini system dashboard of March call. The side right side corner low, last 7:26 AM time and Sint and Kinda three dots and have options. Then click J and click JSA. ఇలా వస్తుంది ఆప్షన్స్ ఇందులో ఆప్షన్స్ లో ఇవన్నీ మొత్తం ఫ్రెండ్స్ హిస్టరీ చాలా చాలా ఉంటాయి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి మీరు తెలుసు చూసుకోండి కింద నుండి లాస్ట్ నుండి థర్డ్ కనిపిస్తుంది కదా థర్డ్ వన్ రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి డెస్క్టాప్ సైట్ వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్ సిస్టమ్ ఎలా ఉంటుందో అలానే చూపిస్తుంది చూసారా వచ్చేసింది ఇందులో వచ్చేసి మనకు వితౌట్ కాపీరైట్స్ అంటే మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేలా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీద మొత్తం ఆప్షన్స్ చూపిస్తుంది ఆ ఫోటోస్ మీద మోర్ అని సెట్టింగ్స్ అని టూల్స్ అని ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ టూల్స్ క్లిక్ చేసుకోండి టూల్స్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ కింద ఆప్షన్స్ వస్తాయి సైజ్ కలర్ టైప్ టైమ్ యూజర్ రైట్స్ మోర్ టూల్స్ అని చెప్పేసి ఇందులో యూజర్ రైట్స్కి వెళ్ళండి యూజర్ రైట్స్లో థర్డ్ వన్ కనిపిస్తుంది కదా ఫస్ట్ నుండి అయినా లాస్ట్ నుండి అయినా సరే థర్డ్ వన్ మధ్యలో మిడిల్ది లేబుల్ ఫర్ రీయూజ్ దీన్ని క్లిక్ చేసుకోండి ఇదిగోండి వచ్చేసాయి చూడండి ఇంతకుముందు ఏమో చాలా ఫోటోస్ కనిపించాయి ఇప్పుడు తక్కువ కనిపిస్తున్నాయి అంటే రీయూజ్ చేసుకోవడానికి చాలా తక్కువ అప్లోడ్ చేస్తారు అన్నట్లు అన్నిటికి పర్మిషన్ ఉండదు ఈ ఫోటోస్ని ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఫేస్బుక్లో అయినా ట్విట్టర్లో అయినా వాట్సాప్లో అయినా మళ్ళీ రీయూజ్ యూట్యూబ్లో అయినా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దీని మీద ఇలా నొక్కి పట్టేసేయండి ఆప్షన్ చూపిస్తుంది ఇందులో సేమ్ ఇయర్ ఇమేజ్ కొట్టేసేయండి ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది ఓకేనా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒకసారి గ్యాలరీలో చూద్దాం రానా ఫోటో ఉంటుంది చూడండి ఇదిగోండి వచ్చేసింది ఇలా మనం దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేసుకోండి అండ్ Never forget friends, please subscribe. Thank you friends. Thanks for watching.